వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు రెగ్యులర్గా చేసుకునే కారప్పొడులేనండి నేను చెప్పేది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా నేను ఈరోజు మసాలా కారప్పొడులు మీకు విత్ పప్పు దినుసులతో ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈరోజు కొంచెం కొత్తగా చూపించబోతున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే పల్లీలు ఇంకా చెనాదాలు అంటే మనకి వేపిన శనగపప్పు అంటారు కదా, అది రోస్టెడ్ చెనాదాలు అనమాట, అది ఇంకా కందిపప్పు, ఓకేనండి. ఇవి తూర్ దాల్, ఇవి మూడింటితో కూడా మనం ఎలా చేసుకోవాలి ఈజీగా అండ్ టేస్టీగా మనకి మసాలా టచ్ ఉండేలాగా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈరోజు చూపెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ పల్లీలు ఉన్నాయి కదండి, వీటిని అన్ని మూడింటిని కూడా మనం తీసుకున్న మూడు పదార్థాలని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పల్లీలు ఏంటంటే మనకి పైన పొట్టులో కూడా మనకు కొంచెం ఉపయోగపడే పదార్థాలు అయితే, అంటే బాడీకి ఉపయోగపడే పదార్థాలు అయితే ఉన్నాయని అంటున్నారు. సో అందుకు దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా, సో అది నార్మల్గా ఫ్రై చేస్తే అయితే పోతుంది కదండి పైన పొట్టు, సో ఇలా పోకుండా నేనేం చేశానంటే మనం అది ఫ్రై అవుతుండగానే లైట్గా కొంచెం ఆయిల్ వేసానన్నమాట. ఆయిల్ వేయడం వల్ల అది మనకి పైన పొట్టు అనేది ఊడిపోదు అన్నమాట, ఓకేనండి. ఇలా లైట్గా ఫ్రై చేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వాటిని నేను మిక్సీ పట్టేశాను. ఈ విధంగానే మూడు పొడులను కూడా ఫ్రై చేసేసి, మూడు పప్పులను కూడా ఫ్రై చేసేసి ఇలా పొడులుగా చేసేసుకున్నాను. మనకి ఇష్టాన్ని బట్టి బరకగాను లేదంటే మెత్తగాను ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. ఇలా పొడులు చేసేసుకున్నాక మూడింటిని, ఇది వచ్చేసి మనకి పుట్నాల పప్పు, ఇది కందిపొడి, ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ అండి, ఓకేనండి. ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు రెగ్యులర్గా మనం కారపొళ్ళుకి ఎలా చేసుకుంటామో, మనం ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు నచ్చిన వాళ్ళకి, ఈ విధంగా వెల్లుల్లిపాయలు అయితే మస్ట్ అండి. వెల్లుల్లిపాయల వల్లే చాలా టేస్ట్ వస్తుంది అండ్ వెల్లుల్లిపాయలు అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కాబట్టి అవి వాడడం అయితే మంచిదండి. ఎందుకంటే బాడీలో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సీజన్లో మనకి చాలా మంచిదన్నమాట హెల్త్కి. అండ్ ఇది యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఎక్కువే అని చెప్పొచ్చు వెల్లుల్లిపాయలో. ప్రతిరోజు కూడా మనం వేడివేడి అన్నంలో ఒక రెండు వెల్లుల్లిపాయలని తీసుకొని తిన్నట్టయితే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకా బాడీలో యాంటీవైరల్ ప్రాపర్టీస్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు అన్నమాట. అంటే మనకి వైరస్తో పోరాడే శక్తిని అయితే ఇవి ఇస్తాయని చెప్పొచ్చు, ఓకేనండి. వీటి గురించి ఇంకా నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు, ఓకే. ఇప్పుడు ఈ విధంగానే మనం వెల్లుల్లిపాయ అనేది మాత్రం మనం ఈ కారపొళ్ళుకి ముఖ్యంగా చాలా అయితే చాలా టేస్ట్ అయితే ఇస్తాయని చెప్పొచ్చండి. నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఈ కారపొడి మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని మూడింటికి కూడా సరిపడా చేసేసుకున్నానండి. అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూడొచ్చు ముందు ముందు, ఓకే. ఇలా కొంచెం తీసుకొని దాంట్లో అవి ఫస్ట్ కారపొడి, తర్వాత వెల్లుల్లి పచ్చపచ్చగా దంచుకున్నది, ఇలా తర్వాత ఇలా పీనట్ పౌడర్ ఇదంతా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని. అప్పుడు మంచిగా ఫ్రై అయ్యి మూడు కూడా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు కారపొడి అనేది జనరల్గా ఎలా చేస్తారో అందరికీ తెలుసు, జీలకర్ర, ఎండుమిర్చి మనకి సరిపడినని ఇలా తగిన క్వాంటిటీలో వేసేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు ఇవి కూడా అంతేనండి, మూడింటికి అంటే నేను మూడు పొడులు చేశాను కాబట్టి మూడింటికి సరిపడా క్వాంటిటీ అయితే తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా తగినంత తీసేసుకొని కొద్దిగా లిటిల్ బిట్ ఒక డ్రాప్స్ లాగా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను, హెవీగా ఫుల్ వేసేసుకోలేదు. ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసేసాను. ఇలా ఫ్రై చేసేసుకున్నాక దాంట్లో మనం మసాలా టచ్ అన్నాను కదండి మీకు కారపొళ్ళకి, అదేంటో ఇప్పుడు చూపెడతాను, చూసేయండి. దీంట్లో మనకి మసాలాలు అంటే జనరల్గా ఏముంటాయి, మొగ్గలు, చెక్క, జాజికాయ, ఇంకా మరాఠీ మొగ్గలు ఇవి ఉంటాయి కదండి, వీటిని నేను వేసుకున్నాను అన్నమాట. అది కూడా లాస్ట్లో ఈ అనాస పువ్వు, ఇంకా అనాస పువ్వు అనేది ఒక చూడండి దాంట్లో పడిపోయింది, మరాఠీ మొగ్గలు, జాజికాయ, ఇంకా అనాస పువ్వు, ఇంకా చెక్క అండి, దాల్చిన చెక్క అంటారు కదా ఈ దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయితే అయిపోయాయండి. ఫ్రై అయిపోయి అంటే లైట్గా లాస్ట్లో అనమాట, ఇంకా బంద్ చేస్తాం అనిపించుకోగా అవి వేసుకోవాలి. ముందే వేసేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతాయి అన్నమాట. ఇవి దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. సో ఇలా ఫ్రై అయిపోయాక వాటిని కూడా మిక్స్ చేసేసుకున్నాను అన్నమాట, పొడి చేసేసాను. సో ఇలా
ఈ వేయడం వల్లే మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందని చెప్పొచ్చు ఈ కారపుళ్ళుకి. సో ఇలా వేసేసి రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వన్ బై వన్ నేను ఫస్ట్ పల్లీలు ఎలా అయితే గ్రౌండ్ నట్స్ ఎలా అయితే ఫ్రై చేసేసి పొడి చేసేసుకున్నానో అదేవిధంగా పుట్నాలు, కందిపప్పు, మనకి నచ్చినట్టు ఈ పొట్టు మినప్పప్పు కానివ్వండి, గుండుపప్పు కానివ్వండి, అంటే ఉరద్దాలు కానివ్వండి, ఇలా అన్ని రకాలు కూడా మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా కారపుళ్ళుగా అవి కూడా అన్నీ కూడా పప్పులు అనగా మనకి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి అన్నీ కూడా చాలా మంచిదండి మనకి హెల్త్కి. దీంట్లో మనకి బ్యాడ్ అనేది ఏమీ లేదు. అన్నీ కూడా మంచిగా లైట్ ఆయిల్ అనేది తక్కువే యూస్ చేసాము. ఇంకా ఈ పప్పులు అనేవి ప్రోటీన్ కంటెంట్, పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చు, ఎంతో మంచిది. మనకి కూరలకి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ మనకి అన్లాక్ 2.0లో ఇప్పుడు ఏమైపోయింది, ప్రజెంట్ మనకి కూరలు అవన్నీ కూడా తెచ్చుకున్నా కూడా చాలా శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. అవి చేసుకున్నా కూడా చాలా డౌట్తో ఎంతో అనుమానంతో తెచ్చుకొని ఇవన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంది కదా. సో మనం ఇంట్లో ఉన్న వీటితోనే మనం మంచిగా అంటే ఫ్రై చేసుకోవడం వల్ల ఇవంతా కూడా మనకి ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సో మంచి క్లీన్ అన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఇలా వీటిని మనం మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇలా రకరకాలుగా నేను చేసిన పప్పులే కాకుండా మీరు వేరే రకాలు కూడా ట్రై చేయొచ్చండి ఇదే రకంగా. కాకపోతే వెల్లుల్లిపాయ మాత్రం మస్ట్ అండి. దీనివల్లే మనకి కారపుళ్ళుకి మసాలా సరుకులు వెల్లుల్లిపాయ వీటి వల్లే మనకి కారపుళ్ళుకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీటిని మనం మంచిగా ఆయిల్స్తో కానివ్వండి, అంటే గానుగ నూనె అంటారు కదా, గానుగ నూనె కానివ్వండి, ఇలా పల్లి నూనె కానివ్వండి, లేదంటే మనకి నెయ్యి అనేది దొరికితే ప్యూర్గా దాంతో కూడా చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, ఈ విధంగానే మూడు రకాల పళ్ళు కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూడండి ఇంకా ఇది ఎలా చేస్తున్నాను ఏంటి. ఇవైతే ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసేసుకున్నాను. ఇదంతా మన మిక్సర్ అన్నమాట, మసాలా కారపొడి మిక్సర్. ఇవన్నీ కూడా ఇలా చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఓకేనండి, ఇంకైతే ఈ వీడియో చూస్తూ ఉండండి.